చేసుకున్నా. మరి గృహస్థులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, మహేష్ ని యులాని ప్రేమించి ఇచ్చిన కుమారుడు కార్తీక్ యొక్క పుట్టినరోజు ప్రార్థన కోరికలో మరి వారి గృహములో మనందరం ఈ రీతిగా చేరి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా మహింపరచం. అలాగే ఈ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి రక్షణ కొరకు, వారి జీవనోపాధి అయిన పనుల కొరకు, అన్నిటి కొరకు కూడా మరి ప్రార్థన చేశాం. ఏ గృహానికైతే మనం వెళ్తామో ఆ గృహం కొరకు మన సంఘము తప్పకుండా ప్రత్యేకంగా ప్రార్థన చేయటం మనందరికీ అలవాటు, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి కూడా. కాబట్టి ఈ కుటుంబం కొరకు మరి మనందరం కూడా ఇంతవరకు ప్రార్థన చేశాం. ఇంకా రాబోయే దినముల్లో మన ప్రార్థనల ద్వారా గొప్ప మేలు ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కుటుంబాన్ని బిడ్డలను దీవించును గాక. ఆమేన్. మేలులతో వారి హృదయాలను దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. ఇలాంటి స్తుతి కూడికలు ఎన్నో రాబోయే సంవత్సరముల్లో బిడ్డల గృహముల్లో జరుగును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనందరం కూడా వినటానికి ఇష్టపడదాం. ఎక్కువ సమయము నేను చెప్పడం కానీ క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన వాక్య అంశము ఆశ్రయ స్థానము. వాక్య అంశము ఏంటయ్యా అంటే ఆశ్రయ స్థానము. ఇక్కడ సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టిస్తుంది. ఆ భయభక్తులు కలిగి వారి పిల్లలకు ఏముందంట, ఆశ్రయ స్థానము కలదు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇంకా ఆయా వరుసలతో కుటుంబాలలో రక్త సంబంధులు, ఇలా అనేకులు నివసిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు చాలా పర్యాయాలు మనుషులు ఆశ్రయముగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు పిల్లలైన వారికి తల్లిదండ్రులు ఆశ్రయముగా ఉంటారు, అవునంటారా కాదంటారా? పిల్లలకు ఆశ్రయం ఎవరు? తల్లిదండ్రులు. భార్యకు ఆశ్రయం ఎవరు చెప్పండి? ఎవరండి? భర్త. మరి దేవుని బిడ్డలారా, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులకు ఆశ్రయం ఎవరు? వారి పిల్లలు. వారి పిల్లలు. ఈ లోకంలో ఒక భార్య భర్త ఆశ్రయాన్ని పొందుతుంది, పిల్లలు తల్లిదండ్రుల ఆశ్రయమును పొందుతారు. అలాగే వృద్ధాప్యములోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలు తమకు ఆశ్రయముగా, ఆశ్రయ స్థానముగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. చాలా పర్యాలు ఈ సమాజంలో చాలా మంది పిల్లలు లేని వారిని మనం చూస్తే, అనేక మంది పిల్లలను దత్తత తీసుకునేటువంటి వారు కూడా సమాజంలో చాలా మందిని చూస్తా ఉన్నాం. ఎందుకు వారు దత్తత తీసుకుంటా ఉంటారు పిల్లలంటే, మాకు వయసు అయిపోయిన తర్వాత, మేము పెద్దవారం అయిపోయిన తర్వాత వారు మాకు ఎలా ఉండాలని, ఏమంటే ఎలా ఉండాలంట, ఆశ్రయంగా ఉండాలి, మాకు ఆధారంగా వారు మాకుండాలి.
తోడుగా ఉండాలని చాలా పమ్మట్టుకు పిల్లలు లేని వారు ఏమవుతా ఉంటారు బాధపడుతూ ఉంటారు కదండి పిల్లలు లేని వారు ఏమవుతా ఉంటారు బాధపడుతూ ఉంటారు మనకు తర్వాత ఎవరు ఉన్నారు మనల్ని చూసేది ఎవరు మనల్ని పట్టించుకునేది ఎవరో ఏమండి మనకు తోడుండేది ఎవరో అని బాధపడేటువంటి వారు చాలా మంది ఉన్నారు అలాంటి వారు దత్తు తీసుకొని పెంచుకునేటువంటి వారు కూడా ఉన్నారు సమాజంలో మనము అటు వారిని కూడా చూస్తా ఉన్నాం అబ్రహాము కూడా దేవుడిని అదే కదా అడిగింది దేవుడు ఏమిస్తే ఏమి నాకు ఏమండి నేను ధనవంతుడే గొప్పవాడినే నువ్వు అన్ని నాకు ఇచ్చావు దేవుడు ఏమిస్తే ఏమి నాకెవరలేదంట నాకెవరు లేరు పిల్లలు లేదు కదా వారసుడు లేడు కదా నాకు పిల్లలు లేరు కదా అని అబ్రహాము తన బాధను దేవుడి దగ్గర ఏం చేశాడు చెప్పుకున్నాడు ప్రిమని దేవుని బిడ్డలారా గమనిస్తే సమాజంలో మనుషులు మనకున్న బంధుత్వాలను బట్టి మనుషులు మనకు ఆశ్రయముగా ఉంటూ ఉన్నారు అలాగే మనము నిర్మించుకునే గృహాలు కూడా మనకి ఎలాగున్నాయి అంటే ఆశ్రయ స్థానములుగా ఉంటూ ఉన్నాయి ఆశ్రయముగా మనకు ఉంటూ ఉన్నాయి ఈ సమాజంలో ఈ లోకంలో ఎంతో మంది నిరాశ్రయులుగా జీవిస్తున్న వారు ఉన్నారు చెట్ల కింద పుట్ల కింద ప్లాట్ఫామ్ మీద ఇలాగున ఏ నీడ లేక ఏ ఆశ్రయం లేక బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు కానీ దేవుడు వారిని తక్కువగా మనమేం చూడటం లేదు వారిని తప్పుగా మనమేం మాట్లాడటం కానీ వారికి ఉన్న పరిస్థితి అది మనకైతే గృహాలను నిర్మించుకోవటానికి గృహాలను కట్టుకోవటానికి సంతిల్లో అద్దిల్లో ఏదో ఒక రీతిగా మనకంటే ఒక ఆశ్రయ స్థానం ఒక నివాస స్థలం మనం ఏం చేస్తున్నామంట ఏర్పరచుకుంటున్నాం ఎండకి వానకి ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులకు మనకు నీడగా మనకు కాపుదలగా మనకు ఆశ్రయముగా ఏమండి మనం నిర్మించుకున్న ఈ గృహం ఏదైతే ఉందో అది మనకి ఆశ్రయ స్థానంగా మన జీవితంలో ఉంటా ఉంది అందుకని ఈరోజు చాలా మంది గృహాలు కట్టుకోవటానికి ఏం చేస్తా ఉన్నారు ప్రయాసపడతా ఉన్నారు ఏ ఉన్నా లేకపోయినా సంతిలో ఉండాలండి అని చెప్పేవారిని చాలా మందిని ఏం చేస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం మనకి లేవనుకో కొంతమందికి మాకు కూడా లేదనుకో దేవునికి స్తోత్రం హల్లెలూయా లేకపోయినా ఏం పర్వాలేదు ఇచ్చినా దేవుడే ఇవ్వకపోయినా దేవుడే ఏమండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక నివాసం ఒక నివాస స్థలం ఒక ఇల్లు ఉండాలి అని కోరుకుంటారు అది కూడా వారు ఎలా కోరుకుంటారు ఎలా కట్టుకుంటారు ఎలా అంటే మేమున్నాం మేము నివసిస్తున్నాం మా తర్వాత మా పిల్లలు మా పిల్లల తర్వాత పిల్లలు వారికి కూడా అవన్నీ కలిసి వచ్చేలాగా వారు కూడా నివసించగలిగేలాగా వారికి కూడా ఉపయోగపడేలాగా వారికి కూడా ఆశ్రయమును ఇవ్వగలిగిన రీతిగా ఈ గృహాన్ని మేము కట్టాలి ఈ గృహాన్ని మేము నిర్మించాలి అని ఒక గృహాన్ని నిర్మించడానికి ఒక వ్యక్తి పూనుకున్నప్పుడు దాని కొరకు ఎంతో ప్రయాసపడి ఆ గృహాన్ని కట్టి తనకు మాత్రమే కట్టుకోడండి తన తర్వాత తన బిడ్డల 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 తరతరాలకి అది ఉండాలి నివాస స్థలముగా ఆశ్రయముగా ఉండాలి అవును పెద్దలు చాలా మంది చెబుతూ ఉంటారు కదండి ఏం తిన్నా ఏం తినకపోయినా కానీ ఏం తిన్నా ఏం తినకపోయినా కానీ మనం ఉన్న ఇంట్లో ఏముంటామంటే ఏదో పడి ఉంటాం ఏడుంటాం ఎక్కడ తిరుగుతాం ఎక్కడికి పోతాం ఏదో మనం చేసుకున్న పని ఉంటే సాయంత్రానికి వచ్చి ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం పడి ఉంటామంటారు కదా అంటే ఇల్లు ఎంత అవసరమో నివాసం అనేది ఎంత అవసరమో మిమ్మల్ని దెంబిడ్డారా మనందరికీ బాగా తెలుసు అలాంటి నివాసములు లేని వారు కూడా ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు నిరాశ్రయులుగా ఉన్నవారు ఉన్నారు ఇంకా నివాసములు లేక అనాథులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు మనం చూస్తే రోడ్డు పక్క ప్లాట్ఫామ్ల మీద చెట్టు నీడనో పొట్టు నీడనో వారు బ్రతుకులను వెలదీస్తున్న వారు కూడా ఉన్నారు వారికి ఆశ్రయం లేదు వారికి నివాసం లేదు ఎండబడినా వాన వచ్చినా తడుస్తూ ఎండుతూ అలాంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటూ వారు ముందుకు వెళ్లాల్సిందే అయితే మనము నివాసములను ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ ఇంటిలో నేను నా పిల్లల పిల్లలు వారందరూ కూడా ఏం చేయాలంట ఉండాలని బలమైన గృహాలు ఏం చేస్తా ఉన్నామంటే నిర్మిస్తా ఉన్నాం ఉన్నదానిలోనే గట్టిగా దృఢంగా బలంగా ఎవరు ఏ యాడ్ ఇస్తే ఆ యాడ్లో మంచి సిమెంట్ ఇదే అంటే ఆ సిమెంట్ కొనుక్కొచ్చి ఏమంటే భారతీయ సిమెంట్ అని అట్లాంటిక్ అని ఆర్టిక్ అని ఇటెక్ అని ఏమంటే ఏది మంచి సిమెంట్ అంటే అది మంచిదని తీసుకొచ్చి మంచి గృహాలను ఏం చేస్తా ఉన్నాం కట్టుకుంటున్నాం
ఎందుకంటే మన తరతరములకు అది ఎలా ఉండాలంట ఆశ్రయంగా స్థానంగా ఉండాలి అయితే మనం నేను తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మనుషులైనా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆశ్రయ స్థానం అనేది ఉంది అది ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసయ్య మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని సృజించిన దేవుడు మనలో తన జీవాన్ని ఉంచిన దేవుడు ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చిన దేవుడు తన నోటి మాట చేత మనల్ని బ్రతికిస్తున్న దేవుడు ఈరోజు ప్రాముఖ్యంగా అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మనకు ఆశ్రయ స్థానంగా ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ ఇంటిని ఆశ్రయ స్థానంగా చేసుకుని ఒక మంచి ఇంటిని కట్టుకున్నావు వివాహం చేసుకొని నా భర్త నాకు ఆశ్రయం అని చెప్తున్నావు ఇదిగో వివాహం చేసుకొని పిల్లలుగా నా పిల్లలు మా తల్లిదండ్రులు మాకు ఆశ్రయం అంటున్నారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మా పిల్లలు మాకు ఆశ్రయం అంటున్నారు మంచిదే ఈ లోకంలో ఆశ్రయం ఉండాలి ఆశ్రయంగా ఉండాలి బంధాలు ఉండాలి బంధుత్వాలు ఉండాలి అన్ని రకాలైనటువంటి ప్రేమానురాగాలు ఉండాలి నివాసాలు ఉండాలి అయితే నేను చెప్పే మాట ఏంటంటే నిన్ను నిర్మించిన దేవుణ్ణి నీవు ఆశ్రయంగా చేసుకున్నావా నిన్ను కన్న దేవుణ్ణి నీలో తన జీవాన్ని ఉంచిన దేవుణ్ణి నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన దేవుణ్ణి నిన్ను తన చేతులతో నిర్మించిన దేవుణ్ణి తన స్వరక్తం ఇచ్చి నిన్ను కన్న దేవుణ్ణి నీ పాపముల విషయమై మరణించి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారణై తిరిగి లేచిన ఆ దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు ఆశ్రయ స్థానంగా చేసుకున్నావా మిమ్మల్ని దేవుని బిడ్డలారా ఒక మాట చెబుతాను ఒకవేళ నువ్వు ఆశ్రయం అనుకున్న నీ భర్త నిన్ను విడిచి ముందే ఈ లోకం నుండి వెళ్ళిపోవచ్చు లేదా నీ పిల్లలు నిన్ను ఆశ్రయం అనుకున్న వారు నిన్ను వదిలేయచ్చు కానీ నీకు ఆశ్రయ స్థానంగా ఉండాలనుకుంటున్న ఆ దేవుడు ఉన్నాడే ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయ స్థానంగా చేసుకుంటే ఆయన నువ్వు పట్టుకుంటే ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎలాగుంటాడంటే నీకు ఎప్పుడు కూడా ఆశ్రయంగా ఉంటాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది రిఫరెన్స్ చూడవసరం లేదు కానీ గాలివానకు చాటైన చోటుగాను ఎండలో బండ నీడగాను దేవుడు ఉంటాడు అని వాక్యంలో రాయబడి ఉంది ఎండలో మనుషులు ఏదైనా ఒక బండ నీడనో ఒక చెట్టు నీడనో ఏం చేస్తారంట ఆశ్రయిస్తారు శ్రీమతి దేవుని బిడ్డలారా గాలివానకు ఒక చాటైన చోటును ఏం చేస్తాడు మనుషులు చూసుకుంటారు ఇక్కడ రాయబడిన మాట గాలివానకు చాటైన చోటుగాను ఎండలోను బండ నీడగాను దేవుడు మనకు ఉంటాడు అందుకనే కీర్తనాకారుడు 90వ కీర్తనలో ఏం చెప్పాడు 91లో మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తిని నీడను ఆయన మనకు నీడగా ఉన్నాడు ఆయనకు మనకు అండగా ఉన్నాడు ఆయన మన జీవితాల్లో ఇదిగో ఎండకు తగలకుండా ఉండే బండగా ఆయన మన జీవితాల్లో ఉన్నాడు గాలివానకు చాటైన చోటుగా మనము దాగుకొనగలిగిన స్థలముగా మన ప్రభు అయిన యేసయ్య మన జీవితాల్లో ఉన్నాడు మరి దేవుళ్ళారా ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఆశ్రయ స్థానము అనే ఈ వర్తమానములో జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహు ధైర్యం పుట్టిస్తుంది అట్టి వారి పిల్లలకు ఏం కలదంట ఆశ్రయ స్థానము కలదు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ప్రిమని దేవుళ్ళరా దేవుడు నీకు ఆశ్రయంగా ఉండటమే కాదు నీ పిల్లలకు కూడా ఆయన ఎలా ఉంటాడంట ఆశ్రయ స్థానంగా ఉంటాడు ఏమండి మనుషుడు అయిన నీకే ఎంత జ్ఞానం ఉండి ఒక ఇల్లు కట్టి ఈ ఇల్లు నీ కోసమే కాదు నీ పిల్లల 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 కోసమని తరతరాలకి ఉండాలని దానిని ఎంతో జ్ఞానముతో ఏమంటే నీ ఎంతో ఆలోచనతో నువ్వు నిర్మిస్తున్నావు ఒక ఇంటిని నీకే నాకే అంత జ్ఞానం ఉంటే మరి దేవుడు ఇంకెంత మన పట్ల ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉంటాడు ఇంకా ఎలాంటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు ఆయన మన పిల్లల 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 తరాలను కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు 115 కీర్తనలో రాయబడి ఉంది కదా మనందరికి బాగా తెలుసు ఇశ్రాయేల్ ఆయన ఆశీర్వదించును గాక అహరోను వంశస్థులు ఆశీర్వదించును గాక ఏమని బిడ్డరా యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును గాక పిల్లలని మేము పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును గాక అని 115వ కీర్తనలో రాయబడి ఉంది ప్రిమైన దేవుని బిడ్డలారా
ఈరోజు మనము ఈ ఇంటిని ముందు ఆలోచనతో మన పిల్లల పిల్లలకు కూడా ఉపయోగపడాలని ఎలా ఇంటిని కడుతున్నాము దేవుణ్ణి కూడా మనం అలాగే ఆశ్రయ స్థానం చేసుకొని మన పిల్లల పిల్లలకు కూడా ఆశ్రయాన్ని మనం ఇవ్వగలగాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా మన పిల్లల పిల్లలకు కూడా మనం భయభక్తులను ఏం చేయాలంట నేర్పించాలి మన పిల్లలకు కూడా దేవుణ్ణి ఎదిగినట్లుగా చేయాలి మన పిల్లలకు కూడా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా చేయాలి మన పిల్లలకు కూడా దేవుని సన్నిధిలో పెరిగేటట్లుగా చేయాలి మన పిల్లలకు కూడా దేవుని ఆశ్రయంగా చేసుకునేటట్లుగా మనము చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ పిల్లల కొరకు ధనము సమకూర్చడము మంచి విషయమే నీ పిల్లల కొరకు ఒక మంచి గృహం కడతాం మంచి విషయమే మీ తరతరాలు బాగుండాలని ఏదో సంపాదిస్తున్నావు కష్టపడుతున్నావు మంచి విషయమే వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా నీ పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయాలి నీ పిల్లలకు దేవుని యొక్క భయభక్తులు నేర్పించాలి నీ పిల్లలకు నిజమైన ఆశ్రయ స్థానం దేవుడే అని వారు తెలుసుకునేలాగా నీవు వారికి చెప్పగలగాలి నువ్వు ప్రవర్తించగలగాలి నీవు ముందు దేవుణ్ణి భయభక్తులు కలిగి ఆశ్రయిస్తే ఆ ఆశ్రయముని పిల్లలకు కూడా ఏమవుతుందంట ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ప్రియమైన ఇప్పుడు మన మూల పితరుడైన అబ్రహామును తీసుకుంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును తీసుకుంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మరి అబ్రహామును మనం గమనిస్తే ఈ వాక్యం ఏదైతే మూల వాక్యంగా మనం చదివామో అది అక్షరాల అబ్రహాం గారి జీవితంలో ఏమైందో తెలుసా నెరవేర్చబడింది అబ్రహాం గారి పిల్లల 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 తరం ఇప్పుడు మనం కూడా విశ్వాసులమైన మనందరం ఎవరి పిల్లలు అండి ఎవరి పిల్లలు అంట విశ్వాసులకు తండ్రి అంటే మనం అబ్రహాము పిల్లలం అని విశ్వాసములో మనం అబ్రహాము పిల్లలం ప్రిమని దండిల్లరా అంటే ఎంతగా దేవుడు అబ్రహాము సంతతిని ఆశీర్వదించాడో చూడండి అబ్రహాము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ అబ్రహాము యొక్క భయభక్తులు ఈ రోజు అబ్రహాం పిల్లలు మనకు ఆశ్రయంగా మారింది దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుడు ఇప్పుడు మనకు ఆశ్రయ స్థానంగా ఉన్నాడు మనం అబ్రహాము పిల్లలమైనందున అబ్రహాము ఎవరయ్యా అంటే దేవుని యందు ఏం కలిగిన వాడంట భయభక్తులు కలిగిన వాడు అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అబ్రహామును బట్టి ఇస్సాకు ఇస్సాకును బట్టి యాకోబు యాకోబును బట్టి యాకోబు 12 గోత్రాలు ఈ రీతిగా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దీవించబడటానికి ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైన ఇస్రాయేలీ కూడా ఈరోజు దీవించబడటానికి ఒకే ఒక మూల కారణం అబ్రహాం ఆయన దేవుని యందు ఏముంచాడంట భయభక్తులు కలిగి ఉంచాడు ఇక్కడ రాయబడిన మాట అదే కదా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం పుట్టిస్తుంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు అదే దేవుని బిడ్డ ఈరోజు వాక్యం వింటున్న ఇక్కడ ఉన్న కుటుంబాల వారు పిల్లలు కలిగినటువంటి వారు కుటుంబాలు కలిగినటువంటి వారు తప్పనిసరిగా మీరు వినాలి నాకు అది డబ్బు ఆశ్రయంగా ఉంది నాకు మనుషులు ఆశ్రయంగా ఉన్నారు నాకు భర్త ఆశ్రయంగా ఉన్నాడు మా తల్లిదండ్రులు ఆశ్రయంగా ఉన్నారు ఇదిగో ఇంకా ఏవేవో ఉన్నాయి మాకు ఆశ్రయంగా అనుకుంటున్నాం మంచిదే ఉంటే ఉండొచ్చు కనుక అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నీకు ఆశ్రయ స్థానంగా ఉండాలి దేవుడు ఆశ్రయంగా ఉండాలి అంటే ముందు మన దేవుని ఏం ఉంచాలంట భయభక్తులు ఉంచాలి భయభక్తులు కలిగి ఉండాలి మనము దేవుని యందు ఆ భయభక్తులు ఉంచిన ఎడలా మన పిల్లలు కూడా అదే భయభక్తులు కలిగి ఉంటారు మనం దేవుని ఆశ్రయ స్థానంగా చేసుకుంటే ఆ ఆశ్రయ స్థానం ఎలా ఉంటుంది అంటే మన పిల్లల నుండి మన పిల్లలకి అలాగా దేవుడు మన తరతరాలకి ఎలా ఉంటాడంటే ఆశ్రయ స్థానంగా ఆయన వెళ్తూనే ఉంటాడు ఎక్కడ వచ్చిందండి ఆశీర్వాదం అబ్రహాం గారి ఆశీర్వాదం ఈ మధ్యకాలంలో రోహన్ చెప్పినప్పుడు కూడా విన్నాం కదా మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము నుండి ఎక్కడికి వచ్చిందంట ఆశీర్వాదం ప్రిమని దేంబిళ్ళరా యేసు క్రీస్తు వంశావళి ఎంత దూరం వెళ్ళింది ఆశీర్వాదం ఎన్ని తరాలకు వెళ్ళింది ఆశీర్వాదం ఆలోచన చేయండి ఈరోజు తల్లిదండ్రులైన మనం భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయ స్థానంగా కలిగి ఉంటే మన పిల్లలకు కూడా ఆశ్రయ స్థానము ఎప్పటికీ ఉంటుంది మీరు అనుకుంటారు
కష్టపడుతున్నాం మా పిల్లల కొరకు ఏదో సంపాదిస్తున్నాం ఏవేవో కొడబడుతున్నాం ఇల్లు కడుతున్నాం చదివిస్తున్నాం ఇంకా చేస్తున్నాం అయితే అన్ని మంచిదే అయితే మనం చేయలేకపోతున్న ఒకటే ఒక పట్టాని మనం చేస్తున్న తప్పు ఒకటే ఏంటంటే అన్ని ఇస్తున్నాం కానీ దేవుణ్ణి ఇవ్వలేకపోతున్నాం పిల్లలు ఏమంటే అన్ని ఇస్తున్నాం కానీ ఎవరిని ఇవ్వట్లేదంట అసలు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం దేవుణ్ణి ఇవ్వలేకపోతున్నాం దేవుణ్ణి ఆశ్రయించేలాగా బిడ్డల్ని పెంచలేకపోతున్నాం మనము భయభక్తులు కలిగి దేవుని పిల్లలను కూడా భయభక్తుల్లో మనం పెంచితే ఒక విధంగా నేను అంటాను నువ్వేమి సంపాదించినా సంపాదించకపోయినా ఈ లోకంలో ఏమి నీ బిడ్డలకు ఇచ్చినాయకపోయినా నువ్వు దేవుణ్ణి ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటే అంతకంటే గొప్ప విషయం మరొకటి లేనే లేదు ప్రియమంది చూడండి ఒకసారి దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడో చూద్దాం సమయాలు రెండవ గ్రంథం ఒకసారి చూడండి బైబిల్లో మీరు ఒకసారి తీసి చూడండి సమయాలు రెండవ గ్రంథం 19:3 అనుకుంటు చదవండి ఒకసారి సమయాలు మొదటి గ్రంథం 19:3 సమయాలు రెండవ గ్రంథం 22:3 యెహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గం నేను ఆయనను ఆశ్రయించుదు నా కేడము నా రక్షణ శృంగం నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు సమయాలు 22:3 దావీదు పలుకుతున్న మాటలు దావీదు ఏమంటున్నాడు తెలుసా అయ్యా నీవే నా ఆశ్రయ స్థానము నా రక్షకుడవు నీవే ప్రిమని దేవుళ్ళగా దావీదు యొక్క బాల్యము స్థితి నుండి కూడా మనం చూస్తే దావీదుకు ఎన్నో ఉండొచ్చు తల్లిదండ్రులు ఉన్నారు రక్త సంబంధులు ఉన్నారు గొర్రెల మందలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దావీదు చిన్నతనము నుండి కూడా దేవుణ్ణి ఆశ్రయ స్థానముగా కలిగి ఉన్నాడు నాకు అనిపించింది అసలు ఇంత భక్తి దావీదుకి ఎలా వచ్చింది ఇంత భక్తి దావీదుకి ఎలా వచ్చింది ఇక్కడ రాయబడిన మాట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం బహు ధైర్యం పుట్టిస్తుంది అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు అని మరి దావీదు బాల్యము నుండి దేవుణ్ణి ఆశ్రయించగలిగాడు అంటే ఆ కుటుంబములో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు ఉన్నారు వారిని బట్టి దేవుడు ఆ కుటుంబానికి ఆశ్రయ స్థానముగా ఉన్నాడు దానిని బట్టి దావీదు కూడా దేవుని యందు భయభక్తులు నిలిపాడు దావీదు కూడా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నాడు ప్రిమని దేవుళ్ళారా దావీదు జీవితంలో మొదటి ప్రయారిటీ దేవునికే తన జీవితంలో ఉన్న దేనిని కూడా ఆశ్రయించకుండా దావీదు దేవుణ్ణి ఏం చేశాడంట ఆశ్రయించాడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటయ్యా అంటే అసలు దావీదుకి చిన్నతనం నుండి ఇలా ఎంత భక్తి ఎలా వచ్చింది అని నాకు ఆలోచన ఇస్తే నేను లేఖనాల్లో చూసినప్పుడు 1-2 మనం గమనిద్దాం చూడండి ఒకసారి 116:16 ఒకటి చదవండి ఆ తర్వాత 86:16 ఒకటి చదవండి 116:16 యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇదే మాట 86:16 కూడా దావీదు చెబుతాడు
అక్కడ మాట కూడా ఒకసారి చదువుదాం. ఆ నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుణ్ణి దర్శింపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదు తన తల్లిని పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో తండ్రి పేరు రాయబడి ఉంది, కానీ తల్లి పేరు ఎక్కడ కూడా ప్రస్తావన రాల. కానీ యెషయా గురించి దావీదు మాట్లాడలేదు, కానీ తన తల్లిని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, నా తల్లి నీ సేవకురాలయ్యా, నా తల్లి నీ సేవకురాలు. ఆమెని ఎందుకు భయభక్తులు కలిగింది, ఆమె భయభక్తులు కలిగినది కాబట్టే, ఆమె నీ సేవకురాలు కాబట్టే, ఆమె నిన్ను నమ్మినది కాబట్టే, ఇదిగో చిన్నతనము నుండి నేను నిన్ను ఆశ్రయముగా చేసుకోగలిగాను, నా తల్లి నిన్ను ఆశ్రయ స్థానముగా కలిగి ఉన్నది కాబట్టే, నా తల్లి నాకు నేర్పించిన భక్తి, నా తల్లి నాకు ఏదైతే నేర్పించిందో దానిని బట్టి నాకు ఈ లోకంలో ఎన్నున్నా ఏమున్నా నేను ఎప్పుడూ మాత్రం నా ఆశ్రయ స్థానంగా ఎవరిని చూస్తానంటే నిన్ను మాత్రమే నేను చూస్తాను. క్రిమని నిర్మిళ్ళరా, దావీదు యొక్క ఆశ్రయ స్థానం తనకున్న సింహాసనం కాదు, తనకున్న బలం కాదు, తనకున్న అధికారం కాదు, తన దగ్గర ఉన్న రాజరికం కాదు, తన చుట్టూ ఉన్న సైనికులు కాదు, తన తల్లిదండ్రులు, తనకున్న రక్త సంబంధులు, తనకున్న ధనం, తనకున్న బలగం, తనకున్న అధికారం ఏది కాదండి. దావీదు అంటాడు, నా ఆశ్రయ స్థానము నీవే దేవా. ఈ లోకంలో ఏమున్నా ఎన్నున్నా మనం ఆశ్రయించాల్సింది ఎవరినంట, దేవుని ఆశ్రయ స్థానంగా చేసుకోవాల్సింది ఎవరినంట, దేవుణ్ణే. ప్రిమని దేవుణ్ణే, దేవుణ్ణే. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుగు వచ్చినప్పుడు, గాలి వానలు, తుఫానులు, వరదల్లో ఏ రీతిగా మనము చాటైన చోటు, భద్రత కలిగించే చోటుకు పరిగెత్తుతామో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, అపవాది అగ్ని బాణములలో, ఇదిగో ఆ యొక్క ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనం ఆశ్రయింపదగిన వాడు, మనకు భద్రతను ఇవ్వగలిగిన వాడు, మనకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు, తన రెక్కల నీడలో మనల్ని దాచి సంరక్షించగలిగిన దేవుడు ఒక్కడే, ఆయన మన ప్రభు అయినా యేసయ్య. మన దేవుడిలారా, ఈరోజు నీ పిల్లలకు నువ్వు ఏమిచ్చినా దేవుని భద్రత, దేవుని కాపుదల నువ్వు ఇవ్వగలిగితే అంశమేలు. నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు మంచిగా ఎదగాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు బయటికి వచ్చినా, వెళ్ళినా, లోపలికి వచ్చినా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఏ ప్రతికూలమైన పరిస్థితులు నిన్ను నీ కుటుంబాన్ని అలజడి కలవరపరచకుండా ఉండాలంటే, నీ బిడ్డల దానికి అపవాది యొక్క ప్రభావము, తంత్రాలు నీ బిడ్డల మీద పని చేయకుండా ఉండాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి నువ్వు దేవునికి ఏం చేయాలంటే అప్పగించాయా, నా బిడ్డలకు ఆశ్రయంగా, ఆశ్రయ స్థానంగా నీవు ఉండు ప్రభువా అని నీవు నేను ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రిమని దేని బిడ్డలరా, ప్రార్థన చేయాలండి. దేవునికి ఆపుదాలు లేకపోతే ఈ లోకం మనం ఎన్నిచ్చినా మన బిడ్డలో ఎలా ఉంటారో మనకేం తెలిసిందా, మనమైనా ఎలా ఉంటామో తెలిసిందా. ఈ లోకంలో మనకు ఎన్నున్నా కానీ, ఏమన్నా నిరవీగినా కానీ, ఎప్పుడు ఏం జరిగిద్దో మనకే తెలియదు. దేవుడు మన జీవితంలో లేకపోతే మన జీవితం శూన్యమే, మన జీవితం శూన్యమే. ప్రిమని దేని బిడ్డలారా, ఆలోచించేయండి. ఈరోజు దేవుడు మనకు కావాలి, మన కుటుంబాలకు కావాలి, మన పిల్లలకు కావాలి, మన పిల్లల పిల్లలకు కావాలి. వారిని భక్తిలో పెంచాలి, వారిని దేవుని మార్గంలో పెంచాలి. అయ్యా, ఈ లోకంలో ఎన్నున్నా కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టబాకు, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో, దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి పట్టుకో అని ఒక సేవకురాలుగా, ఒక భక్తురాలుగా, ఒక దేవుని భయభక్తులు కలిగిన ఒక తల్లిగా దావీదుకు తన తల్లి చిన్నతనం నుండి చెప్పటం వలన చిన్ననాటి నుండి కూడా భక్తిని అలవరుచుకొని దేవుణ్ణి ఆశ్రయ స్థానంగా చేసుకున్నాడు దావీదు. ప్రిమదేవుడు అందుకనే ఆ సమయల గ్రంథంలో ఏమాట్లాడాడు, నా బలమో, నా దుర్గమో, నా శైలమో, నా శృంగమో, నా ఆశ్రయ స్థానమో, నా రక్షకుడు ఎవరంట, దేవుడే. ఆయన తప్ప మరొకటే, ఆయన తప్ప మరొకటే. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా, మన పిల్లల పిల్లలకి ఎన్ని మనం సమకూర్చినా, ప్రిమని దేవుడిలాగా అవి ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ మీరు దేవుణ్ణి మీరు కలిగి మీ పిల్లలకు కూడా దేవుణ్ణి ఇస్తే
దేవుడు నిత్యము ఉండేవాడు కాబట్టి నీ పిల్లలకు కూడా నిత్యం ఎలా ఉంటారంట ఆశ్రయం. నీ పిల్లలకే కాదు నీ పిల్లల పిల్లలకి మీ తరతరాలను ఆయన ఏం చేస్తారంట దీవిస్తాడు. నువ్వు ఈ లోకంలో లేకపోయినా సరే ప్రిమని పిల్లరా నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ పిల్లల 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 తరం అబ్రహాములాగా మన జీవితాల్లో కూడా దేవుడు తన ఆశీర్వాదాన్ని ఎప్పటికీ అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని ఆయన పిల్లలంగా మనం ఎలా అనుభవిస్తున్నామో మన జీవితాల్లో కూడా మనం భయభక్తులు కలిగి ఉంటే అలాగే మన తరాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు. మన పిల్లలకు కూడా ఆశ్రయంగా ఉంటాడు. ఈరోజు మన పిల్లలకు దేవుడు ఆశ్రయంగా ఉండాలనే కదండి. ఇంత పుట్టినరోజు జరుపుకున్నా మన దేవుడు ఇచ్చాడని పిల్లల్ని సంతోషిస్తున్నా వారు చదివించుకుంటున్నా వారి కొరకు ఏం సంపాదిస్తున్నా ఏం కొనబెడుతున్నా వారు మంచిగా ఉండాలనే కదా వారు ఆరోగ్యంగా ఉండాలనే కదా వారు చక్కగా ఎదగాలనే కదా. అయితే వీటన్నిటినీ సమకూరుస్తూనే అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు దేవుణ్ణి నీ పిల్లలకి నీ పిల్లలకి దేవుణ్ణి దేవుణ్ణి ఆయన ఆశ్రయించడం నేర్పించు. దేవుణ్ణి ఆశ్రయ స్థానంగా నీ బిడ్డలకి అనుగ్రహం అందించు. దానికి కావలసిన భయభక్తులు నీవు కలిగి ఉండు నీ కుటుంబం కలిగి ఉండండి. నీ పిల్లలకు దేవుడు ఎలా ఉంటాడట ఆశ్రయ స్థానంలో దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు ఈ కుటుంబానికి ఆశ్రయ స్థానముగా ఉండునుగాక. ఈ కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని యందు భయభక్తులు నిలుపుదురుగాక. ఈ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడుదురుగాక. వీరి పిల్లల 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 తరతరములను దేవుడు దీవించి ఈ కుటుంబంలో తరతరములను తరతరములకు ఆయన ఆశ్రయ స్థానముగా వీళ్ళందరికీ తోడైని నడిపించునుగాక. దచ్చి స్థలం